నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. ఈరోజు రుద్రంగి మండలంలోని వడ్డెర కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. జంతువుల వేటకు సంబంధించిన వల స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని బైండ్ ఓవర్ చేశారు. గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో చందుర్తి సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐలు రాజేష్, మారుతి, అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. హలో, ఇక్కడ బిడ్డ అయితే ఇక్కడ నెంబర్ చూడండి. కరెక్ట్గా వచ్చింది అతను అంటుంది. చనిపోయినాక ఈమె మరొకటి చూపిరా సార్, మరొకటి ఉన్నాడు సార్. మీరు ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ ఇల్లు ఎక్కడ పడుకోరా ఒక్కసారి, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా చెప్పండి సార్. తర్వాత ఈ ప్రాంతమైనటువంటి ఈ ఏరియాను ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే అనుమానితులు ఉన్నట్టు మాకు సమాచారం రావడం వల్ల రావడం జరిగింది. ఇల్లు సోదా చేసి అంటే వ్యక్తులు ఎవరు కొత్త వ్యక్తులు ఉన్నారు అనే విషయం మీద, అది తర్వాత ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయా అనే విషయం మీద కూడా విచారణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని వెహికల్స్ మాకు నెంబర్ ప్లేట్ లేని, డాక్యుమెంట్ లేని బండి పెడుతుంది, వాటిని కూడా విచారిస్తాం. తర్వాత 30 వెహికల్స్ దొరికినాయి. తర్వాత కొంత వేటకు సంబంధించిన సాధనాలు కూడా దొరికినాయి, వలలు ఇట్లా, వాటిని కూడా విచారణ చేసి వాళ్ళను బెండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇది అడవి ప్రాంతం, ఇంతకుముందు ఇక్కడ ఈ ప్రాంతంలో మనుషులు చనిపోయారు కరెంటు వైర్ పెట్టడం వల్ల, వైర్లు పెట్టడం వల్ల. ఇది ఎవరికి ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా చేస్తే కనుక వాళ్ళ మీద పీడియాక్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇంకా ఊరుకోకపోతే పీడియాక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఎట్లా జరుగుతుందో వీళ్ళు నైట్లో పోయి కరెంటు పెట్టడము, ఓలలు పెట్టడం వల్ల మనుషులు ఆ ప్రాంతంలో పోయే వ్యక్తులు కరెంటు షాక్ తనకి చనిపోతారు. ఇంతకుముందు మరిమాటలు అయింది, ఒకటి ఉద్యోగిలో కూడా ఒకటి అయింది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వేటను చేయద్దు. ఇది అటవీ చట్టాల ప్రకారం కూడా నేరం. ప్రకృతిని మనం ఎంత కాపాడుకుంటే ప్రకృతి అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని ఎంత నాశనం చేస్తే అంత మనం నాశనం అవుతుంది. ఒకటే సింపుల్. ఈరోజు ఎడారి ప్రాంతాలైనటువంటి చాలా దేశాలను చూస్తే వాళ్ళు ప్రకృతిని నాశనం చేసుకున్నారు. మనం ప్రకృతిని కాపాడుకునే సొసైటీ నుంచి వచ్చాం, ప్రకృతిని కాపాడుకోవాలి. తద్వారా మన నెక్స్ట్ తరాలను కూడా మనం బతికించుకోవాలి. మన ఒక్కరితోటే అయిపోయింది, మన తర్వాత నెక్స్ట్ తరం ఉంటుంది, ఇంకో నెక్స్ట్ తరం ఉంటుంది, ఇంకో నెక్స్ట్ తరం ఉంటుంది. మొత్తం భూమి ఉన్నంత సేపు మనుషులు ఉంటారు. కాబట్టి ఈ మనుషులు బతకాలంటే మినిమంగా ప్రకృతి అనేది రక్షింపబడాలి. దానికోసం ఈ ఈ అటవీ ప్రాంత ప్రజలు కూడా అందరూ కృషి చేయాలి. యూత్ ముఖ్యంగా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి ఏమైనా ఉంటే కూడా మీరు కూడా
ఎడ్యుకేట్ చేయాలి. పత్రికా పత్రిక సోదరులు కానీ లేకపోతే యూత్ కానీ లేకపోతే మిగతా ఊరు పెద్దలు కానీ కూడా ఎడ్యుకేట్ చేసి మనం అవసరాన్ని చెప్పాలి, ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని కూడా చెప్పాలి. దాంతోపాటు ఏదైనా అనుమానితులు ఎవరైనా ఉన్నా కూడా మాకు సమాచారం అందించాల్సింది కోరుకుంటూ, ఎవరిని కూడా కొత్త వాళ్ళని అలో చేయదు. దీంతోపాటు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కూడా ఉద్రాంగి పోలీస్ స్టేషన్ కానీ, చందూర్ తిసిఐ గారికి కానీ, నాకు కానీ, ఎస్పీ గారికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత గుట్ట కొట్టే క్రమంలో ఇల్లీగల్ బ్లాస్టింగ్ అట్లాంటివి చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అది ఉంటే పర్మిషన్ తీసుకొని చేస్తే అది ఒక పద్ధతి ప్రకారము ఒక టెక్నీషియన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎవరికి పడితే వాళ్ళు చేస్తే అది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉన్నా కూడా టెక్నీషియన్ తోటి చేయించుకోవాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ. వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది గల్ఫ్ పోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రుద్రంగి, మానాల, ఈ చుట్టుపక్కల ప్రాంతం, చెందుర్తి ప్రాంతాలన్నీ ఇప్పుడు లైసెన్స్ ఏజెంట్ను సంప్రదిస్తే వాళ్ళు అక్కడ సేఫ్గా ఉంటారు. లైసెన్స్ కాకుండా ఊర్లో ఎవరిని పట్టి వాళ్ళని సంప్రదించి విజిట్ వీసా మీద పోయి అక్కడ జైల్లో పడి లేకపోతే అక్కడ ఉన్న యజమానుల ద్వారా వేధింపులు ఎదుర్కొంటున్నారు చాలామంది. కాబట్టి అట్లాంటిది ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఎవరు కూడా ఏజెంట్ నకిలీ ఏజెంట్లు నమ్మొద్దు ఫస్ట్, ఎందుకంటే మీరు పైసలు పెట్టి కష్టాలను మనం తెచ్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు లిబరల్గా ఉన్నది. గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న వాళ్ళు పోవడం ద్వారా వాళ్ళ ఉపాధి వెతుక్కోవచ్చు. దాన్ని మీరు అంటే ఏదైనా ఉంటే సమాచారం ఇవ్వండి, ఎవరైనా బాధితులు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇస్తే మేము వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది గుడంబ కాస్తున్నట్టు తెలిసింది. మొన్న మానాల రైడ్ చేస్తే కొన్ని కేసులు అయినాయి. గుడంబ అనేది ప్రభుత్వం చాలా గట్టిగా నిషేధించింది, ఎందుకంటే దాంతో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు చనిపోతున్నారు. కాబట్టి ఆ గుడంబ బారి నుంచి, మహమ్మారి నుంచి మనం ఆల్మోస్ట్ ఆల్ 15 కిందనే విముక్తయినాం. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటట్టే నిఘా పెట్టి మాకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాం. దాంతోపాటు ఊర్లలో గంజాయి కూడా తాగే స్టూడెంట్స్ ఎక్కువయ్యారు. ఎక్కడెక్కడో చదువుకొని అక్కడ నేర్చుకొని ఊళ్ళకి వచ్చి వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళకి నేర్పుతున్నారు. దాంతో ఏమైందనంటే యువత పాడైపోతుంది. ప్రయత్నం చేస్తాం, ఎవరైతే అమ్మకందారులు ఉంటారో లేకపోతే వాళ్ళు పెడ్లర్స్ అంటారు వాళ్ళు, అట్లాంటి వాళ్ళను కేసులు చేస్తాం. మిగతా వాళ్ళను సానుభూతితో పరిశీలించి కౌన్సిలింగ్ చేయడమా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను మాట్లాడడమా చేసి వాళ్ళని మార్చే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రతి కాడ పక్కకి పక్కకే ఉంటారు కానీ మనం గుర్తుపట్టము, గుర్తుపట్టినా ఇంకోలు చెప్పాం. దాంతో ఏమైందనంటే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అది మన ఇంటి మీదకి వచ్చేసరికి మనకు భయం స్టార్ట్ అవుతుంది, మనకు నొప్పి స్టార్ట్ అవుతుంది. మన ఇంటి మీదకి రాకముందుకే బయట ఉన్నప్పుడే ఫస్ట్ దాన్ని మనం ఎదుర్కోవాలి. మేజర్గా మీరు ఎక్కడ కూడా చర్చ చేయండి. యూత్ ఉన్నదనంటే యూత్ కంపల్సరీ గంజాయి తాగుతున్నారు అనే విషయం తెలిస్తే ఇమ్మీడియట్ చర్చ చేయండి. ఆ చర్చ వల్ల బయట వాళ్ళకి జనానికి తెలుస్తుంది, పెద్ద మనుషులకు తెలుస్తుంది, సొసైటీకి తెలుస్తుంది, పోలీసుకి తెలుస్తుంది. చర్చ చేయకుండా అరే మనవడే కదా కాపాడుకుందాము అనంటే కాపాడుకుంటే అతని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అతని ఇల్లు ఖరాబ్ అవుతుంది. గంజాయి మత్తులో అతను ఏం చేస్తున్నో తెలియదు. దానివల్ల పరిణామాలు వేరే ఉంటాయి. అంటే అతను ఇంకేదైనా క్రైమ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదన్నా దొంగతనం చేయొచ్చు పైసల కోసం, లేకపోతే ఇంకేదన్నా మహిళల మీద అఘాయిత్యం చేయొచ్చు, చిన్నపిల్లల మీద కూడా అఘాయిత్యం చేయొచ్చు. ఎందుకంటే మత్తులు ఏం తెలియదు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటనంటే గంజాయి అనేది మన ఎంబడి ఉన్న పొంచున్న ఒక శత్రువు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఈ కొత్తగా వస్తున్న ఈ శత్రువును ఫస్టే ఎదుర్కొంటే మన పల్లెలన్నీ సేఫ్గా ఉంటాయి, మన పిల్లలు సేఫ్ ఉంటారు, మన ఇల్లు సేఫ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మళ్ళా దాని మీద దృష్టి సారించి చర్చ చేయండి. అంతే, ఏం లేదు, మాకు కావాల్సింది ఎక్కడ ఎవరు ఏం జరుగుతుందో చర్చ చేయండి. చర్చ చేయడం ద్వారానే బయటపడుతుంది. థ్యాంక్ యూ.